మరొక బ్రేకింగ్ న్యూస్. పంజగుట్ట నిమ్స్ హాస్పిటల్లో మంత్రి తలసాని అనుచరులు హంగామా సృష్టించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తమ వారికి వైద్య చికిత్సలు అందించడం లేదన్న ఆరోపణతో వైద్యులపై దుర్భాషలాడిన తలసాని అనుచరులు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్న డాక్టర్పై చేయి చేసుకున్నారు కూడా. దీంతో పోలీసులు వారిని పిఎస్కి తరలించారు. నార్మల్ పబ్లిక్ తో వెళ్ళి చూసుకుందాం రా నాయన, చూద్దాం రా నువ్వు ఎంత గ్యాదర్ చేసావో, మేము ఎంత గ్యాదర్ చేసామో. అరే మేము హాస్పిటల్ దగ్గర బయటనే పడతాం రా. ఫండింగ్ ఇచ్చి చదువుకున్నాను తెలుసు కానీ మనం సిమెంట్ చూసినాం మా తండ్రి తల్లిని చూసామని వాళ్ళకి అన్యాయం కావాలని కొట్లాడుతుంది. నా పేరు సుశీల్ అని మూడు సార్లు పోలీసు వాళ్ళు ముందు చెప్పిన, నువ్వు మళ్ళీ బాబు ఏం తెలుసు, నన్ను యాటిట్యూడ్ చూపెట్టా, అర్థమైందా? నువ్వేం చదువుతున్నావు, మేము కూడా అదే చదువుతున్నాం. రైట్, అది హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో తలసాని అనుచరులకు ఇటు డాక్టర్లకు మధ్య జరిగినటువంటి వాగ్వాదం. తలసాని అనుచరులను మరొకడుకు ముందుకేసి డాక్టర్లపై చేయి చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తి వివరాలు అందిస్తారు మా ప్రతినిధి కృష్ణ. కృష్ణ, పూర్తి వివరాలు ఏంటి? ఏదైతే పంజాగుంట నిమ్స్ ఆసుపత్రిలో అర్ధరాత్రి మంత్రి తలసాని అనుచరుల హంగామా చేశారు, పోలీసుల సమక్షంలోనే వైద్య సిబ్బంది పైన నానా దుర్భాషలాడటమే కాకుండా ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఒక దశలో ఎమర్జెన్సీ వార్డులోకి దూరి డ్యూటీలో ఉన్న డాక్టర్పై కూడా చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తమ బంధువు ఒకరు గాయపడితే నిమ్స్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. దాంతో వారు వైద్యులు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఒక్కసారిగా అతని వెంట ఉన్న ఆ వ్యక్తులు అంటే ఎవరికి గాయపడి ఆసుపత్రికి రావడం జరిగిందో అతని వెంట ఉన్న అంచర్లు ఆ వ్యక్తులు ఒక్కసారిగా ఆసుపత్రిలో హంగామా చేశారు. ఆసుపత్రిలో ఉన్న సిబ్బందిని అందించిన అసభ్యకరమైన పరిచయాలతో చూపించడమే కాకుండా ఆ రోజుకి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్పై కూడా చేయి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న తర్వాత పంజగుట్ట పోలీసులు నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి వారికి నచ్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోలీసుల సమక్షంలో చివరికి నానా హంగామా చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే ఇంకా ఈ నిమ్స్ హాస్పిటల్ సిబ్బంది నుంచి కానీ, అలాగే ఎవరైతే చేస్తున్నారో వీరు ఆ డాక్టర్ దగ్గర నుంచి కానీ ఇంకా తమకు ఫిర్యాదు అందలేదు. ఒకవేళ ఫిర్యాదు కనుక అందితే ఖచ్చితంగా చేసి నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. మరో పక్కన మంత్రి పేరు చెప్పి ఆసుపత్రిలో హంగామా చేయడమే కాకుండా అతని పై అంటే డాక్టర్ పైన డ్యూటీలో ఉన్న డాక్టర్ పై చేసి తీసుకోవడం పైన మిగతా డాక్టర్లు కూడా చాలా తప్పు పట్టడం జరుగుతుంది. ఇప్పటికే డాక్టర్లకు ఆసుపత్రిలో రక్షణ లేకుండా పోతుంది. ఈ తరహా దాడులు జరిపితే తమ వైద్య సేవలు కూడా అవసరమైతే వెనుకడుగు వేస్తామని చెప్పి కూడా కొంత డాక్టర్లంతా ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. నువ్వు చేసిన తప్పు బాస్, నువ్వు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ చూపి చూపి